పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాల సంబంధించి వ్యతిరేకిస్తున్న చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఉక్కు కర్మాగార పోరాట సమితికి సంబంధించి ఎలాంటి పిలిపించినప్పటికీ కూడా ఖచ్చితంగా దాన్ని విజయవంతం చేసేద్దామంటూ చెప్తున్నారు. మరోపక్క అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అందరూ నేతలందరూ కూడా చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి విజయసాయి రెడ్డి కూడా చేరుకుని ఇక్కడ ఎవరైతే నిరసన కొనసాగిస్తున్నారో ధర్నాకు సంబంధించి అందరికీ కూడా మద్దతు తెలిపేందుకు ఇక్కడికి రావడం జరిగింది. మరోపక్క కార్మికులందరూ కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునే వారైతే నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం సాయి రెడ్డి కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మనం చూడొచ్చు విజయసాయి కూడా దీనికి సంబంధించి ఏ రకంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి అయితే దీనికి సంబంధించి కార్మికులందరినీ కూడా ఉదయం నుంచి 6 గంటల నుంచే ఇక్కడికి వచ్చి వారికి సంబంధించి ఈ కర్మాగారానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగకూడదు అంటూ కూడా వారు నిరసన చెప్తున్నారు. నిరసనందరికీ కూడా ఇక్కడ సాయి రెడ్డి వారికి సంఘీభావం తెలిపి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతుందో దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అయితే తెలిపేందుకు ఇక్కడ సాయి రెడ్డి కొద్దిసేపట్లో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి పూర్తిగా అటు అధికార పక్షం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి అవ్వకుండా చూస్తామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అధికార పక్షం అండగా ప్రజలకి అండగా నిలబడుతుంది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రైవేటీకరణ కాకుండా చూసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొంత ఏది ప్రతిపాదనలు కూడా కొనసాగించారు. అదేవిధంగా దాంతోపాటు పూర్తిగా ఇటు మొత్తం దీనికి సంబంధించి ఈ రహదారుల మీద కొంత ఏదైతే ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్ను కూడా కొన్ని వాహనాలు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. వాటిని కూడా ఆపి పూర్తిగా స్టీల్ ప్లాంట్కి సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా కూడా విజయసాయి రెడ్డి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అందరూ అటు కార్మిక సంఘాల నేతలు ప్రజలు అందరూ కూడా అటు సాయి రెడ్డితో పాటు పూర్తిగా మద్దతు తెలిపేందుకు ఇక్కడ అందరూ కూడా వచ్చారు. అటు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ సిపిఎం సిపిఐ బీజేపీ జనసేన మినహా మిగతా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకుని వారందరూ కూడా దానికి ఖచ్చితంగా వారి సంఘీభావం తెలుపుతున్నారు. సంఘీభావం అనంతరం కూడా వారికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఊరుకునేది లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ఏదైతే చిన్న చిన్న ట్రాఫిక్ సంబంధించి ప్రజలు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా వెళ్లకుండా స్టీల్ ప్లాంట్ అనేది ఇటు ఆంధ్రుల ఆత్మగౌరవం, అదేవిధంగా ఆంధ్రుల హక్కు కాబట్టి ఖచ్చితంగా అందరూ ప్రత్యేకంగా నిరసన తెలపాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు అటు నిరసనపైకి వచ్చి రోడ్ల మీద కూర్చుని వారి దీక్షకు సంఘీభావంగా అటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. గుడివాడ అమర్నాథ్, అదేవిధంగా కర్ణం ధర్మశ్రీ, వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా దీక్షకు సంబంధించి పాల్గొనడం జరిగింది. ర్యాలీగా కూడా వెళ్తూ దీక్షకు సంఘీభావం ఏదైతే కూర్మనపాలెం జంక్షన్లో జరుగుతున్న దీక్షకు సంఘీభావంగా ప్రస్తుతం మద్దెలపాలెం జంక్షన్లో మొత్తం ఉదయం 6 గంటల నుంచి కూడా ఇక్కడ పూర్తిగా బంద్ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజల రాకపోకలకు సంబంధించి పాక్షికంగా ఇక్కడ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరికొద్దిసేపట్లోనే ఇక్కడ దీక్ష రోడ్డు మీద బైఠాయించి కూడా నిరసన తెలిపేందుకు విజయసాయి రెడ్డి సిద్ధమవుతున్నారు. పాదయాత్రగా కూడా అక్కడికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక సైడు మద్దెలపాలెం జంక్షన్ నుంచి బస్సులు లోపల నుంచి బయటికి కూడా రానివ్వకుండా మొత్తం పూర్తిగా ఉదయం 6 గంటల నుంచి ఆపేసిన పరిస్థితి ఉంది. కార్మికులు ఎవరైతే ఆర్టీసీ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలే ఉండి నిరసన అయితే తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఈ విశాఖ కర్మాగారానికి సంబంధించి ఏదైతే ఉదయం నుంచి జరుగుతుందో ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కావను, గతంలో ఏదైతే 32 మంది ప్రాణ పరిత్యాగంతో ఇక్కడ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నామో అట్టే అలాంటి త్యాగం సంబంధించి ఇక్కడ వచ్చిన వెలిసిన ఈ కంపెనీకి సంబంధించి ఈ కర్మాగారానికి సంబంధించి పోకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుని తీరుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి పోరాటానికైనా సిద్ధమంటూ కూడా ఇప్పటికే అధికార పక్ష పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు
అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మద్దిలపాలెం జంక్షన్ కు వచ్చాము. మద్దిలపాలెం జంక్షన్ మనం చూస్తున్నాం, ఏదైతే విజయసాయి రెడ్డి వచ్చారో మద్దిలపాలెం జంక్షన్ లోకి వచ్చి ఇక్కడ కూర్చుని పూర్తిగా వారి దీక్షకు అయితే తెలుపుతున్నారు. మొత్తం మద్దిలపాలెం జంక్షన్ సంబంధించి నాలుగు జంక్షన్ నాలుగు రోడ్లన్నీ కూడా పూర్తిగా ఆపేసి మొత్తం నిరసన అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా నిరసన అయితే తెలుపుతున్నారు. దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార పక్షానికి సంబంధించి ఏదైతే ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలకి దీనికి ధీటుగా జవాబు చెప్పామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి, ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి అధికార పార్టీ ముందుండి పోవడదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మధు. ఓకే రైట్, థ్యాంక్ యూ క్రాంతి.